హాయ్ అండి, వెల్కమ్ టు శివలక్ష్మిస్ కిచెన్. ఈరోజు వీడియోలో పాప్కార్న్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పాప్కార్న్ తయారు చేసుకోవడానికి మనం ఎటువంటి నూనెను వాడడం అవసరం లేదు, అలాగే 5 నిమిషాల్లో మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. పాప్కార్న్ తయారు చేసుకోవడానికి ముందుగా ఈ కార్న్స్ని తీసుకోవాలండి. ఇవి ఎండపెట్టిన కార్న్స్, ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. వీటిని 1/4 కప్ తీసుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా వేడవనివ్వండి. మనం తీసుకున్న పాన్ కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోండి. పాన్ వెడల్పుగా ఉంటే కార్న్స్ బాగా పేలుతాయి. పాన్ వేడైన తర్వాత ఇందులో 1/4 కప్ ఉప్పును వేసుకోండి. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే సాల్ట్ వేడవుతూ ఉంటుందండి. ఇలా సాల్ట్ వేడైన తర్వాత మనం తీసుకున్న కార్న్స్ని వేసుకోండి. కార్న్స్ని వేసుకున్న తర్వాత ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు కార్న్స్ పేలటం కనిపిస్తూ ఉంటాయి. ఇలా కార్న్స్ పేలుతున్నప్పుడు గ్లాస్ మూతను పెట్టుకోండి. గ్లాస్ మూత అయితే మనకు కార్న్స్ పేలినప్పుడు బాగా కనిపిస్తాయి. ఇలా మూతను పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. లో ఫ్లేమ్లో ఉంటే కార్న్స్ పేలవు. కార్న్స్ పేలుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి పాన్ను కదుపుతూ ఉండండి. పైనుంచి కిందకి కదుపుతూ ఉంటే అడుగున ఉండే కార్న్స్ ఏవైతే పేలకుండా ఉంటాయో అవి పాప్కార్న్గా రెడీ అవుతాయి. మంట హై ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంటే పాప్కార్న్స్ సరిగా రావు. ఇలా మనకు అన్ని పాప్కార్న్స్ రెడీ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. సాల్ట్ వేడికే మిగతా కార్న్స్ కూడా పాప్కార్న్స్లా రెడీ అవుతాయి. 2 నిమిషాల తర్వాత కార్న్స్ పేలే సౌండ్ ఆగిపోతుందండి. ఈ సౌండ్ ఆగిపోయిన తర్వాత మూతను తీసుకొని ఒకసారి పైకి కిందకి కలుపుకోండి. పాప్కార్న్స్ రెడీ అయ్యా లేదో. పాప్కార్న్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని జల్లెళ్ళలో వేసి వడకట్టుకోండి, సాల్ట్ అంతా కిందకి వచ్చేసేటట్టు. ఇలా పాప్కార్న్ మొత్తాన్ని వేరే ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ సాల్ట్ని మళ్ళీ మనం నెక్స్ట్ పాప్కార్న్స్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చండి. అంతేనండి, క్రిస్పీగా ఉండే పాప్కార్న్ని మనం ఇంట్లోనే ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.